ఉద్యమాల గడ్డ దుబ్బాక నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముడుపు భూమిరెడ్డి. సిద్దిపేట జిల్లా రాయపూలు మండలం తిమ్మక్కపల్లిలో ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలే స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. ఈ ఉప ఎన్నికలలో ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదన్నారు. లక్ష మెజారిటీతో సోలిపేట సుజాతారెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రన్ పిఎస్సిఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, తూప్రన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భగవాన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కనిపడలేదు. నిజంగా 6-7 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళ ఉనికిని చెప్పుకోలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వమే ప్రజలకు అవసరమైనటువంటి విధానాన్ని ఏ పార్టీకి కూడా ఒక ప్రశ్నించేటువంటి యొక్క అవకాశం కల్పించకుండా పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇంతవరకు ఏ ప్రతిపక్షాలు కూడా విమర్శించలేదు. నిజంగా కూడా నేను ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులకి, కాంగ్రెస్ బీజేపీ నాయకులకు చెప్తాను ఏంటంటే, ఈ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఇది తెలంగాణకు పుట్టుగడ్డ. దుమ్మాట నియోజకవర్గం రైతులు తమ ఆస్తులను కోల్పోతుంటే దానికి విలువ తప్పనిసరి రావాలని కోరుకుంటారు. కానీ ఎక్కడ పుండుందో అక్కడ మందు పెట్టాలి. రఘునందనరావు గారు, ఇది ఎందుకు తప్పు జరుగుతుంది ఇక్కడ? అసలు ఈ బ్లాక్ మనీని కంట్రోల్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఈరోజు భూసేకరణ చేసేటువంటి ఒక పద్ధతిలో ఏముందంటే, మార్కెట్ విలువ ప్రకారం ఇన్ని రేట్లు ఎక్కువ ఇవ్వాలని ఉంటుంది. మార్కెట్ విలువను దేన్ని బట్టి చేస్తారు? వాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే